విజయవాడ గురించి, విజయవాడ పార్లమెంట్ లో 7 స్థానాల్లో కూడా 6 కూటమి గెలుస్తుందండి. యాక్చువల్ గా విజయవాడ వెస్ట్ మనం ఫస్ట్ రౌండ్ సర్వే చేసినప్పుడు వైసీపీ వచ్చింది మనకు లీడ్ లో. ఓకే, సుజనా చౌదరి గారు పోల్ మేనేజ్మెంట్ అదంతా విస్తృతంగా ప్రచారం అదంతా బాగా చేసుకోవడం వల్ల ఫైనల్లీ అది విజయవాడ వెస్ట్ లో కూడా సుజనా చౌదరి కూటమి అభ్యర్థి గెలవబోతున్నారు. ఒక్క విజయవాడ పార్లమెంట్ లో తిరువూరు మాత్రమే వైఎస్ఆర్సీపీ గెలిచేదానికి అవకాశం ఉంది. ఇది ఖచ్చితంగా 6 స్థానాలు విజయవాడ పార్లమెంట్ లో కూటమి గెలుస్తుంది. ఓకే, నెక్స్ట్ మచిలీపట్నం పార్లమెంట్ పరిధిలో ఉన్న 7 అసెంబ్లీ నియోజకవర్గాల పరిస్థితి చూసుకున్నట్లయితే గన్నవరం, ఇక్కడ ఎర్రగడ్డ వెంకటరావు గారు కూటమి అభ్యర్థిగా పల్లపనేని వంశీ వైసీపీ నుంచి బరిలో దిగిన నేపథ్యంలో ఇక్కడ కూటమి అభ్యర్థి గెలవబోతున్నట్లుగా ఈ సర్వే సంస్థ మాకు తెలియజేస్తుంది. నెక్స్ట్ గుడివాడ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి చూసుకున్నట్లయితే వెలిగండ్ల రాము కూటమి అభ్యర్థిగా, కొడాలి వెంకటేశ్వరరావు అలియాస్ కొడాలి నాని అక్కడ వైసీపీ అభ్యర్థిగా బరిలో దిగుతున్న నేపథ్యంలో టీడీపీ అభ్యర్థి అక్కడ వెలిగండ్ల రాము గెలవబోతున్నట్లుగా ఈ సర్వే సంస్థ మనకు తెలియజేస్తుంది. నెక్స్ట్ పెడమ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి చూసుకున్నట్లయితే కాగిత కృష్ణ ప్రసాద్ ఈయన కూటమి అభ్యర్థిగా బరిలో దిగారు. అలాగే ఉప్పాల రమేష్ ఈయన వైసీపీ అభ్యర్థిగా బరిలో దిగిన నేపథ్యంలో కూటమి అభ్యర్థి అక్కడ గెలవబోతున్నారు. నెక్స్ట్ మచిలీపట్నం చూసుకున్నట్లయితే కొల్లు రవీంద్ర గారు కూటమి నుంచి, అలాగే పేర్ల కృష్ణమూర్తి అలియాస్ కిట్టు అక్కడ వైసీపీ నుంచి పోటీ చేస్తున్నటువంటి నేపథ్యంలో అక్కడ టీడీపీ అభ్యర్థి గెలవబోతున్నారు. నెక్స్ట్ అవనిగడ్డ నుంచి చూసుకున్నట్లయితే మండలి బుద్ధప్రసాద్ ఈయన కూటమి అభ్యర్థిగా జనసేన నుంచి బరిలో దిగారు. నెక్స్ట్ సింహాద్రి రమేష్ గారు వైసీపీ నుంచి బరిలో దిగిన నేపథ్యంలో కూటమి అభ్యర్థి గెలవబోతున్నారు. నెక్స్ట్ పామర అసెంబ్లీ నియోజకవర్గం నుంచి చూసుకున్నట్లయితే వరల కుమార్ రాజా కూటమి అభ్యర్థిగా, అనిల్ కుమార్ గారు వైసీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ వైఎస్ఆర్సీపీ అభ్యర్థి గెలిచే అవకాశం ఉన్నట్లు ఇసర్వే సంస్థ మనకు తెలియజేస్తుంది. నెక్స్ట్ పెనమలూరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి చూసుకున్నట్లయితే బోడే ప్రసాద్ గారు కూటమి నుంచి, జోగి రమేష్ గారు అక్కడ వైసీపీ నుంచి బరిలో దిగిన నేపథ్యంలో కూటమి అభ్యర్థి గెలవబోతున్నారు. సార్ ఇదేంటి, మచిలీపట్నం పార్లమెంట్ లో వైఎస్ఆర్సీపీ గెలిచేదానికి ఒకే ఒక స్థానం ఉందండి పామర్లు, ఇక్కడ డెఫినెట్ గా వైసీపీ విన్ అవుతుంది. ఓకే, అండ్ నెక్స్ట్ అందరి దృష్టి ఆకర్షించిన గుడివాడ ఇక్కడ కొడాల నాని గారి సీట్ లో మనం 3 రౌండ్లు సర్వే కండక్ట్ చేయడం జరిగింది. ఓకే, ఇక్కడ ఫస్ట్ రౌండ్ లో కొడాల నాని గారికి మెజారిటీ వచ్చింది, కానీ లాస్ట్ రౌండ్ లో ఎలక్షన్ దగ్గర పడే కొద్దీ ఆయన మెజారిటీ ఆటోమేటిక్ గా తగ్గి వెనుగండ్ల రాము గారు పైకి రావడం జరిగింది. ఖచ్చితంగా గుడివాడలో ఈసారి కొడాల నాని గారు ఓటమిపోతున్నారు. వలభనేని వంశీ గారు ఇక్కడ టైట్ ఫైట్ జరిగింది, కానీ గుడివాడలో గన్నవరం అసలు ఫైటే లేదండి. ఎర్లగడ్డ వెంకటరావు గారు చాలా ఈజీ విన్ అవ్వబోతున్నారు, దగ్గర 15,000 పైన మెజారిటీ వచ్చే ఛాన్స్ ఉంది. ఓకే, నెక్స్ట్ గుంటూరు పార్లమెంట్ పరిధిలో ఉన్న 7 అసెంబ్లీ నియోజకవర్గాల పరిస్థితి చూసుకున్నట్లయితే తాడికొండ నుంచి తెనాలి శ్రావణ్ కుమార్ ఇక్కడ కూటమి అభ్యర్థిగా, అలాగే మేకతోటి సుచరిత వైసీపీ నుంచి పోటీ చేసిన నేపథ్యంలో ఇక్కడ టీడీపీ అభ్యర్థి గెలవబోతున్నారు. నెక్స్ట్ మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి నారా లోకేష్ గారు కూటమి అభ్యర్థిగా, అలాగే లావణ్య గారు వైసీపీ నుంచి బరిలో దిగిన నేపథ్యంలో టీడీపీ అభ్యర్థిగా నారా లోకేష్ గారు ఘన విజయం సాధించబోతున్నారు. నెక్స్ట్ కొన్నూరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి చూసుకున్నట్లయితే ధూలిపాల నరేంద్ర గారు కూటమి అభ్యర్థిగా, అంబటి మురళి గారు వైసీపీ అభ్యర్థిగా బరిలో దిగిన నేపథ్యంలో టీడీపీ అభ్యర్థి ఘన విజయం సాధించబోతున్నారు. నెక్స్ట్ తెనాల నుంచి నాలెండ్ల మనోహర్ ఈయన జనసేన నుంచి కూటమి అభ్యర్థిగా బరిలో దిగిన నేపథ్యంలో అటు సైడు వైఎస్ఆర్సీపీ నుంచి అన్నాభద్ర శివకుమార్ ఈయన వైసీపీ నుంచి బరిలో దిగారు, ఇక్కడ టీడీపీ అభ్యర్థి గెలవబోతున్నారు. నెక్స్ట్ పత్తిపాడు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి చూసుకున్నట్లయితే బుర్లా రామాంజనేయులు ఈయన కూటమి అభ్యర్థిగా, బాలసాని కిరణ్ కుమార్ వైసీపీ నుంచి బరిలో దిగిన నేపథ్యంలో టీడీపీ అభ్యర్థి గెలవబోతున్నారు. గుంటూరు వెస్ట్ నుంచి మాధవి కూటమి అభ్యర్థిగా, విడుదల రజని వైసీపీ అభ్యర్థిగా బరిలో దిగిన నేపథ్యంలో టీడీపీ అభ్యర్థి ఇక్కడ గెలవబోతున్నారు. గుంటూరు ఈస్ట్ నుంచి చూసుకున్నట్లయితే మహమ్మద్ నజీర్ గారు కూటమి అభ్యర్థిగా, అలాగే నూరి ఫాతిమా ఇక్కడ వైసీపీ అభ్యర్థిగా బరిలో దిగిన నేపథ్యంలో ఇక్కడ హోరాహోరీ ఉండే అవకాశం ఉందంటూ ఈ సర్వే సంస్థ మనకు తెలియజేస్తుంది. రాజుగారు గుంటూరు గురించి ఏమంటారు? గుంటూరు పార్లమెంట్ లో మనకు 4 ముఖ్య నేతలు పోటీ చేశారండి ఇక్కడ, అది 1x1 చూద్దాం. తాడికొండ నుంచి మేకతోటి సుచరిత గారు, ఎక్స్ హోమ్ మినిస్టర్ ఆవిడ, ఆవిడ ఖచ్చితంగా ఈసారి ఓటు ఓడిపోబోతున్నారు తాడికొండలో. నెక్స్ట్ మంగళగిరి నుంచి నారా లోకేష్ గారు పోటీ చేశారు, ఈసారి నారా లోకేష్ గారు డెఫినెట్ గా 20,000 మెజార్టీతో గెలవబోతున్నారు అక్కడ. నెక్స్ట్ తెనాల నుంచి కూటమి అభ్యర్థిగా జనసేన నుంచి నాదెండ్ల మనోహర్ గారు డెఫినెట్ గా విన్ అవ్వబోతున్నారు. నెక్స్ట్ విడదల రజనీ గారు గుంటూరు వెస్ట్ నుంచి, ఆవిడ కూడా మంత్రిగా పనిచేశారు మనకు, ఈవిడ కూడా ఈసారి ఓటమి చెందబోతున్నారు గుంటూరు వెస్ట్ లో. ఓకే, రజనీ గారి మీద మాధవి గారు విన్ అవ్వబోతున్నారు. ఓకే, గుంటూరు ఈస్ట్ లో మాత్రం హోరాహోరీ టైట్ ఫైట్ ఉందండి, ఇది మనం పోస్ట్ పోల్ కండక్ట్ చేసాము, ఇది జూన్ 1వ తారీఖున చూద్దాం. ఓకే, నెక్స్ట్ బాపట్ల పార్లమెంట్ పరిధిలో ఉన్న 7 అసెంబ్లీ నియోజకవర్గాల పరిస్థితి చూసుకున్నట్లయితే వేమూరు నుంచి టీడీపీ అభ్యర్థి గెలవబోతున్నారు, రేపల్లి నుంచి కూటమి అభ్యర్థి గెలవబోతున్నారు, బాపట్ల నుంచి కూడా కూటమి అభ్యర్థి గెలవబోతున్నారు, పర్చూర్ నుంచి కూటమి అభ్యర్థి గెలవబోతున్నారు, అద్దంకి నుంచి కూటమి అభ్యర్థి గెలవబోతున్నారు, చీరాల నుంచి
కూటమి అభ్యర్థి గెలవబోతున్నారు, సంతనోత్తలపాడు నుంచి కూటమి అభ్యర్థి గెలవబోతున్నారు. సో ఓవరాల్ గా బాపట్ల పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి 7 అసెంబ్లీ నియోజకవర్గాలని కూటమి ఈసారి కైవసం చేసుకోబోతుంది. రాజుగారు ఏమంటారు? బాపట్ల ఖచ్చితంగా కూటమి గెలవబోతుందండి 7 స్థానాలు. ఇందులో ముఖ్యంగా మాట్లాడుకోవాల్సింది రేపల్ వచ్చేసి ఇక్కడ మంచి మెజార్టీతో టీడీపీ అభ్యర్థి సత్యప్రసాద్ గారు గెలవబోతున్నారు. నెక్స్ట్ చీరాలండి, ఇక్కడ చీరాల్లో కాంగ్రెస్ నుంచి వైసీపీ నుంచి కాంగ్రెస్ లో చేరిన ఆమంచి కృష్ణమోహన్ గారు పోటీ చేశారు కదా, ఆయన గట్టి పోటీ ఇచ్చారు. ఒకనొక దశలో అసలు చీరాల్లో ఆమంచి కృష్ణమోహన్ గారు కాంగ్రెస్ గెలవబోతుంది అన్నట్లుగా కూడా మనకు టాక్ వచ్చింది. మనం అక్కడ స్పెషల్ గా సర్వే కండక్ట్ చేసాం 2 రౌండ్లు. మన సర్వేలో తేలింది ఏంటంటే చీరాల్లో డెఫినెట్ గా కూటమి అభ్యర్థి మాలకొండ యాదవ్ గారు గెలవబోతున్నారు. ఓకే, నెక్స్ట్ హర్రాపేట పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పరిస్థితి చూసుకుంటే పెదకురుపాడులో టైట్ ఫైట్ ఉండే అవకాశం ఉందని, చిలకలూరుపేటలో టీడీపీ కూటమి గెలవబోతుందని, నరసరావుపేటలో వైసీపీ గెలిచే అవకాశం ఉందని, సత్తెనపల్లిలో కూటమి అభ్యర్థి గెలవబోతున్నారని, వినుకొండలో కూటమి అభ్యర్థి గెలవబోతున్నారని, గురజాలలో కూడా కూటమి అభ్యర్థి గెలవబోతున్నట్లుగా, ఈసారి మాచర్ల అసెంబ్లీ నియోజకవర్గంలో కూడా కూటమి అభ్యర్థి గెలవబోతున్నారు అన్నట్లుగా ఈ సర్వే సంస్థ మనకు తెలియజేస్తుంది. రాజుగారు, నరసరావుపేట పార్లమెంట్ లో వైఎస్ఆర్సీపీకి నరసరావుపేట అసెంబ్లీ 1 గెలవబోతుందండి. పెదకూరపాడులో కూడా మన అవకాశం ఉంది వైసీపీ గెలిచేదానికి, కానీ హోరాహోరి ఫైట్ ఉంది. హోరాహోరి ఫైట్ లో అది ఎవరి ఖాతాలో పడబోతుంది మనం జూన్ 1 చూద్దాం. అండ్ నెక్స్ట్ మాచర్లో కూడా హోరాహోరి ఫైట్ అండి. హోరాహోరి ఫైట్ లో జోలగంటి బ్రహ్మానంద రెడ్డి గారు గెలవబోతున్నారు కూటమి నుంచి. ఓకే, ఒంగోలు పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి 7 అసెంబ్లీ నియోజకవర్గాల పరిస్థితి కనుక మనం ఒకసారి చూసుకున్నట్లయితే, ఎర్రగొట్టపాలెం నుంచి వైసీపీ అభ్యర్థి గెలవబోతున్నట్లుగా, దర్శి నుంచి హోరాహోరి పోరుండే అవకాశం ఉన్నట్లుగా, ఒంగోలు నుంచి అక్కడ టీడీపీ అభ్యర్థి దామచర్ల జనార్దన్ రావు గెలవబోతున్నట్లుగా, కొండేపీ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థి గెలవబోతున్నట్లుగా, మార్కాపురం నుంచి టీడీపీ అభ్యర్థి గెలవబోతున్నట్లుగా, గిద్దలూరులో ఈసారి హోరాహోరి పోరు ఉండే అవకాశం ఉందని, అలాగే కనిగిరి నుంచి టీడీపీ అభ్యర్థి గెలవబోతున్నట్లుగా ఈ సర్వే సంస్థ మనకు తెలియజేస్తుంది. క్లియర్ కట్ గా ఒంగోలు పార్లమెంట్ లో చూసుకుంటే ఎర్రగొండపాలెం 1 మనకు వైసీపీకి క్లియర్ గా చెప్పుకోవడానికి ఉంది. నెక్స్ట్ ముఖ్యంగా ఇక్కడ మనకు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఒంగోలు నుంచి, ఈయన గత ప్రభుత్వంలో మనకు మంత్రిగా పనిచేశారు, ఈయన ఈసారి ఓటమి చెందబోతున్నారు ఒంగోలులో. అక్కడ టీడీపీ అభ్యర్థి దామచర్ల జనార్దన్ గారు గెలవబోతున్నారు. అండ్ నెక్స్ట్ అట్లాగే మనకు ఆదిమూలపు సురేష్ గారు, ఈయన కూడా మంత్రిగా పనిచేశారు, ఇక్కడ కొండేపిలో కూడా ఈయన ఓటమి చెందబోతున్నారు. కొండేపిలో కూడా ఈసారి టీడీపీ అభ్యర్థి గెలవబోతున్నారు. కానీ ఇక్కడ 2 దర్శి 1 మనకు గిద్దలూరు 1 హోరాహోరి టైట్ ఫైట్ నడిచింది. దర్శిలో ఫస్ట్ క్లియర్ గా వైసీపీకి ఎడ్జ్ ఉండే, అది చివరికి మనకు పోలింగ్ డేట్ దగ్గర పడే కొద్దీ గొట్టిపాటి లక్ష్మి గారు గట్టి ఫైట్ ఇవ్వడం జరిగింది. ఆ హోరాహోరి ఫైట్ లో ఎవరు గెలిచారన్నది మన పోస్ట్ పోల్ రిపోర్ట్ మనం జూన్ 1 చూద్దాం. నెక్స్ట్ నెల్లూరు పార్లమెంట్ పరిధిలో ఉన్న 7 అసెంబ్లీ నియోజకవర్గాల పరిస్థితి చూసుకున్నట్లయితే, కందుకూరు నుంచి టీడీపీ కూటమి అభ్యర్థి గెలవబోతున్నట్లుగా, కాబల నుంచి కూడా కూటమి అభ్యర్థి గెలవబోతున్నట్లుగా, ఆత్మకూరు నుంచి టైట్ ఫైట్ ఉండే అవకాశం ఉందని, కోవూరు నుంచి టీడీపీ కూటమి అభ్యర్థి గెలవబోతున్నట్లుగా, నెల్లూరు సిటీ నుంచి అక్కడ నారాయణ గారు గెలవబోతున్నట్లుగా, నెల్లూరు రూరల్ నుంచి టీడీపీ అభ్యర్థి గెలవబోతున్నట్లుగా, ఉదయగిరి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కూడా టీడీపీ అభ్యర్థి విజయం సాధించబోతున్నారంటూ ఈ సంస్థ మనకు తెలియజేస్తుంది. 2019 ఎన్నికల్లో నెల్లూరు మొత్తం కూడా వైఎస్ఆర్సీపీ క్లీన్ స్వీప్ చేయడం జరిగిందండి. కానీ ఈసారి ఏంటంటే టోటల్ రివర్స్ అనమాట. నెల్లూరు పార్లమెంట్ లో 6 స్థానాలు కూటమికి, 1 స్థానం టైట్ ఫైట్ ఉంది హోరాహోరి ఫైట్. ఇది ఆత్మకూరు అనేది వైసీపీ విన్ అవుతుందా కూటమి విన్ అవుతుందా అనేది మనం జూన్ 1 పోస్ట్ పోల్ రిపోర్ట్ లో చూద్దాం. ఓకే, నెక్స్ట్ తిరుపతి పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి 7 అసెంబ్లీ నియోజకవర్గాల పరిస్థితి చూసుకున్నట్లయితే, సర్వేపల్లిలో టైట్ ఫైట్ ఉండే అవకాశం ఉందన్నట్లుగా ఈ సర్వే సంస్థ మనకు తెలియజేస్తుంది. గూడూరు నుంచి కూటమి అభ్యర్థి గెలవబోతున్నట్లుగా, సూళ్లూరుపేట నుంచి వైసీపీ అభ్యర్థి గెలవబోతున్నట్లుగా, వెంకటగిరి నుంచి కూటమి అభ్యర్థి గెలవబోతున్నట్లుగా, తిరుపతి నుంచి కూటమి అభ్యర్థి గెలవబోతున్నట్లుగా, శ్రీకాళహస్తి నుంచి కూటమి అభ్యర్థి గెలవబోతున్నట్లుగా, సత్యవేడు నుంచి వైసీపీ అభ్యర్థి గెలవబోతున్నట్లుగా ఈ సర్వే సంస్థ మనకు తెలియజేస్తుంది. తిరుపతి పార్లమెంట్ లో సూళ్లూరుపేట, సత్యవేడు ఈ 2 పక్కగా వైఎస్ఆర్సీపీ గెలవబోతుంది మంచి మెజారిటీతో. కూటమి అభ్యర్థులు వచ్చేసి 4 చోట్ల గెలవబోతున్నారు. సర్వేపల్లిలో చాలా హోరాహోరి ఫైట్ ఉందండి. కాకాని గోవర్ధన్ రెడ్డి, చంద్రమోహన్ రెడ్డి గారు నువ్వానైనా అన్నట్లు ఫైట్ జరిగింది. ఇక్కడ ఎవరు గెలవబోతున్నారు అనేది రిపోర్ట్ ఆల్రెడీ మన చేతిలో ఉంది. ఇది జూన్ 1 అక్కడ ఎవరు గెలవబోతున్నారు చూద్దాం. నెక్స్ట్ తిరుపతి వచ్చేసి జనసేన కేటాయించడం జరిగింది. ఇక్కడ తిరుపతిలో జనసేన ఆశించినంత స్థాయిలో ఓట్లు ఇంకా ఎక్కువ రావాల్సి ఉండే, కానీ ఇక్కడ అవినయ రెడ్డి గారు గట్టి పోటీ ఇవ్వడం వల్ల స్వల్ప మెజారిటీతో జనసేన గెలిచే అవకాశం ఉంది తిరుపతిలో. ఓకే, నెక్స్ట్ చిత్తూరు పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి 7 అసెంబ్లీ నియోజకవర్గాల పరిస్థితి ఒకసారి చూసుకుందాం. చంద్రగిరి నుంచి
ఇక్కడ వైసీపీ అభ్యర్థి చివిరెడ్డి మోహిత్ రెడ్డి గెలవబోతున్నట్లుగా ఈ సర్వే సంస్థ మనకు తెలియజేస్తుంది. నగరి నుంచి గాలి భానుప్రకాష్ గారు ఇక్కడ గెలవబోతున్నట్టుగా ఈ సర్వే సంస్థ మనకు తెలియజేస్తుంది. గంగాధర నెల్లూరు నుంచి వైఎస్ఆర్సీపీ అభ్యర్థి కృపాలక్ష్మి గెలవబోతున్నట్లుగా, నెక్స్ట్ చిత్తూరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి జగన్మోహన్ ఈయన కుటుంబ అభ్యర్థిగా గెలవబోతున్నట్లుగా, పూతలపట్టు నుంచి ఇక్కడ టైట్ ఫైట్ ఉండేటువంటి అవకాశం ఉన్నట్లుగా ఈ సర్వే సంస్థ మనకు తెలియజేస్తోంది. పలమనేరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కూటమి అభ్యర్థి గెలవబోతున్నట్లుగా, కుప్పం నుంచి నారా చంద్రబాబు గారు భారీ మెజారిటీతో గెలవబోతున్నట్లుగా ఈ సర్వే సంస్థ మనకు తెలియజేస్తోంది. సార్, చిత్తూరు పార్లమెంట్ లో 4 స్థానాలు కూటమికి, 2 స్థానాలు వైసీపీకి, 1 స్థానం హోరాహోరీ ఫైట్ ఉంది పూతలపట్టు. ఇక్కడ నెక్స్ట్ నగరి వచ్చేసి ఆర్కే రోజా గారు ఈసారి ఓటమి చెందబోతున్నారు డెఫినెట్ గా. కుప్పంలో నారా చంద్రబాబు నాయుడు గారు వచ్చేసి మన అంచనా ప్రకారం, మన సర్వే రిపోర్ట్ ప్రకారం 40,000 మెజారిటీతో గెలవబోతున్నారు. ఓకే, నెక్స్ట్ అనంతపురం పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి 7 అసెంబ్లీ నియోజకవర్గాల పరిస్థితి చూసుకున్నట్లయితే, రాయదుర్గం నుంచి కూటమి అభ్యర్థి గెలవబోతున్నారు, ఒరవకొండ నుంచి కూటమి అభ్యర్థి గెలవబోతున్నారు, గుంతకల్లు నుంచి ఇక్కడ హోరాహోరీ పోరు ఉండే అవకాశం ఉంది, తాడిపత్రి నుంచి కూటమి అభ్యర్థి గెలవబోతున్నారు, సింగనవల్ల నుంచి కూటమి అభ్యర్థి గెలవబోతున్నారు, అనంతపురం అర్బన్ నుంచి వైసీపీ అభ్యర్థి అనంత వెంకటరామరెడ్డి అక్కడ గెలవబోతున్నారు, కళ్యాణదుర్గం నుంచి కూటమి అభ్యర్థి ఇక్కడ గెలవబోతున్నట్లుగా ఈ సర్వే సంస్థ మనకు తెలియజేస్తుంది. అనంతపురం పార్లమెంట్ లో అన్ని స్థానాల్లో కూడా హోరాహోరీ ఫైట్ జరిగింది. హోరాహోరీ ఫైట్ లో ఒక్క అనంతపురం అర్బన్ అసెంబ్లీలో మాత్రం వైసీపీ గెలవబోతుంది, మిగతా 5 స్థానాల్లో కూటమి గెలవబోతుంది. ఒక్క గుంతకల్లో టైట్ ఫైట్ నడుస్తుంది ఇద్దరి మధ్య, ఇద్దరు గెలిచేదానికి అవకాశం ఉంది. ఎవరు గెలుస్తారనేది మనం జూన్ 1 చూద్దాం. నెక్స్ట్ హిందూపూర్ పార్లమెంట్ పరిధిలో ఉన్న 7 అసెంబ్లీ నియోజకవర్గాల పరిస్థితి చూసుకున్నట్లయితే, రాప్తాడులో కుటుంబ అభ్యర్థి గెలవబోతున్నారు, మడకశిర నుంచి వైసీపీ అభ్యర్థి గెలవబోతున్నారు, హిందూపూర్ నుంచి కుటుంబ అభ్యర్థి గెలవబోతున్నారు బాలకృష్ణ గారు, పెనుకొండ నుంచి కుటుంబ అభ్యర్థి గెలవబోతున్నారు, పుట్టపత్రి నుంచి కుటుంబ అభ్యర్థి గెలవబోతున్నారు, ధర్మవరం నుంచి ఇక్కడ వైసీపీ అభ్యర్థి కేతిరెడ్డి వెంకటరామరెడ్డి గెలవబోతున్నారు, కదిరి నుంచి ఇక్కడ హోరాహోరి పోరుండే అవకాశం ఉంది అన్నట్లుగా ఈ సర్వే సంస్థ మనకు తెలియజేస్తుంది. హిందూపూర్ పార్లమెంట్ లో వైసీపీకి 2 స్థానాలు, కూటమికి 4 స్థానాలు, 1 స్థానంలో టైట్ ఫైట్. ఇక్కడ మడకశిర వచ్చేసి కాంగ్రెస్ అభ్యర్థి గట్టి పోటీ ఇచ్చారు. ఒకనొక దశలో ఒక రౌండ్ సర్వేలో అయితే కాంగ్రెస్ అభ్యర్థి లీడ్ లో ఉన్నారు. మడకశిర ఈసారి కాంగ్రెస్ గెలుస్తుందని మొదటి రౌండ్ లో మనం ఆశించాం, కానీ అక్కడ అనూహ్యంగా వైసీపీ అభ్యర్థి గెలిచేదానికి ఛాన్స్ ఉంది మడకశిరలో. కర్నూలు పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి 7 అసెంబ్లీ నియోజకవర్గాల పరిస్థితి చూసుకున్నట్లయితే, కర్నూలు పార్లమెంట్ నుంచి ఇక్కడ టీడీపీ అభ్యర్థి గెలవబోతున్నారు, పత్తికొండ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థి గెలవబోతున్నారు, కోడుమూరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థి గెలవబోతున్నారు, ఎమ్మిగనూరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఇక్కడ హోరాహోరీ పోరు ఉండబోతుంది, నెక్స్ట్ మంత్రాలయం నుంచి వైసీపీ అభ్యర్థి గెలవబోతున్నారు, ఆదోని నుంచి వైసీపీ అభ్యర్థి గెలవబోతున్నారు, ఆలూరు నుంచి వైసీపీ అభ్యర్థి గెలవబోతున్నారు. కర్నూలు పార్లమెంట్ లో వైసీపీ హవా గట్టిగా కనిపించింది. 4 స్థానాలు వైసీపీకి, 2 స్థానాలు కూటమికి, 1 స్థానంలో టైట్ ఫైట్ ఉంది. ఖచ్చితంగా కర్నూలు పార్లమెంట్ లో వైసీపీ చాలా బలంగా ఉంది. ఓకే, నంద్యాల పార్లమెంట్ పరిధిలో ఉన్న 7 అసెంబ్లీ నియోజకవర్గాల పరిస్థితి చూసుకున్నట్లయితే, ఆళ్లగడ్డ నుంచి ఇక్కడ హోరాహోరి పోరుండబోతుందని, శ్రీశైలం నుంచి ఇక్కడ టీడీపీ అభ్యర్థి గెలవబోతున్నట్లుగా, నెక్స్ట్ నందికొట్కూరు నుంచి వైసీపీ అభ్యర్థి గెలవబోతున్నట్లుగా, పాండ్యం నుంచి వైసీపీ అభ్యర్థి గెలవబోతున్నట్లుగా, నంద్యాల నుంచి వైసీపీ అభ్యర్థి గెలవబోతున్నట్లుగా, బనగానపల్లి నుంచి ఇక్కడ కూటమి అభ్యర్థి గెలవబోతున్నట్లుగా, ధోని నుంచి ఇక్కడ హోరాహోరీ పోరు ఉండబోతుంది అన్నట్టుగా ఈ సర్వే సంస్థ తెలియజేస్తుంది. నంద్యాల పార్లమెంట్ కూడా హోరాహోరీ ఫైట్ నడిచిందండి. నంద్యాల పార్లమెంట్ లో కూడా వైసీపీ బలంగా ఉంది. 3 స్థానాలు ఈసారి గెలవబోతుంది, 2 స్థానాలు కూటమి గెలవబోతుంది, 2 స్థానాల్లో హోరాహోరీ ఫైట్ ఉంది. ఆళ్లగడ్డలో అయితే నువ్వానేనా అన్నట్లుంది. ఈ నువ్వానేనా ఫైట్ లో ఎవరు బయటపడతారు, ఎవరు గెలిచేదానికి ఛాన్స్ ఉందనేది మనం 1 రిపోర్ట్ లో చూద్దాం. కడప పార్లమెంట్ పరిధిలో ఉన్న 7 అసెంబ్లీ నియోజకవర్గాల పరిస్థితి చూద్దాం. బద్వేల్ నుంచి వైసీపీ అభ్యర్థి గెలవబోతున్నట్లుగా, కడప అసెంబ్లీ నియోజకవర్గం నుంచి హోరాహోరి పోరుండబోతున్నట్లుగా, పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఇక్కడ వైసీపీ అభ్యర్థిగా జగన్మోహన్ రెడ్డి గెలవబోతున్నట్లుగా, కమలాపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఇక్కడ హోరాహోరి పోరుండే అవకాశం ఉన్నట్లుగా, జమ్మలపడుగు నుంచి వైఎస్ఆర్సీపీ అభ్యర్థి గెలవబోతున్నట్లుగా, ప్రొద్దుటూరు నుంచి ఇక్కడ టీడీపీ అభ్యర్థి గెలవబోతున్నట్లుగా, మైదికూరు నుంచి టీడీపీ కూటమి అభ్యర్థి గెలవబోతున్నట్లుగా ఈ సర్వే సంస్థ మనకు తెలియజేస్తుంది. కడప పార్లమెంట్ విషయానికి వస్తే సార్, ఇక్కడ కడప పార్లమెంట్ లో ఈసారి కూటమి చాలా గట్టి పోటీ ఇచ్చింది. ఆల్మోస్ట్ అన్ని స్థానాలు గెలవలసిన కడపలో వైసీపీ,
కడప అసెంబ్లీ పార్లమెంట్ లో మాధవిరెడ్డి గారు గట్టి పోటీ ఇచ్చారు. కడప అసెంబ్లీ తెలుగుదేశం గెలిచినా కూడా ఆశ్చర్యం లేదు. ఇక్కడ ఎవరు గెలవబోతున్నారు అనేది 1వ తారీఖు రిపోర్ట్ లో చూద్దాం. నెక్స్ట్ 2 స్థానాలు అయితే ప్రొద్దుటూరు, మైదుకూరు. మన అంచనా ప్రకారం ప్రొద్దుటూరు, మైదుకూరు డెఫినెట్ గా కూటమి గెలుస్తుంది. కడప విషయంలో రకరకాల సంస్థల అంచనాలు రకరకాలుగా ఉన్నాయి. ఈ 2 స్థానాలు డెఫినెట్ గా కూటమి గెలుస్తుంది. నెక్స్ట్ రాజంపేట పార్లమెంట్ పరిధిలో ఉన్న 7 అసెంబ్లీ నియోజకవర్గాల పరిస్థితి చూసుకున్నట్లయితే రాజంపేట అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థి గెలవబోతున్నారు. రైల్వే కోడూరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వైసీపీ గెలవబోతుంది. రాయచోటి నుంచి వైఎస్ఆర్సీపీ అభ్యర్థి గెలవబోతున్నారు. తంబాలపల్లి నుంచి కుటుంబ అభ్యర్థి గెలవబోతున్నారు. పీలేరు నుంచి కుటుంబ అభ్యర్థి గెలవబోతున్నారు. మదనపల్లి నుంచి కుటుంబ అభ్యర్థి గెలవబోతున్నారు. పుంగనూరు నుంచి వైఎస్ఆర్సీపీ అభ్యర్థి గెలవబోతున్నారు. రాజంపేటలో 4 స్థానాలు వైఎస్ఆర్సీపీకి, 3 స్థానాలు కూటమి. ఇక్కడ మనకు టైట్ ఫైట్ అనేది లేదు. ఈ 7 అసెంబ్లీలు కూడా క్లియర్ గా మ్యాండేట్ తెలుస్తుంది. అంటే పొంగనూరు నుంచి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఈసారి ఓడిపోయే అవకాశం ఉందని చాలా సర్వేలు లేదండి, మంచి మెజార్టీతో గెలవబోతున్నారు. ఓకే, అక్కడ ట్రయాంగిల్ ఫైట్. మన పొంగనూరు నుంచి రామచంద్ర యాదవ్ గారు పోటీ చేశారు, కానీ ఆయన కొద్దిగా ఓట్లు మాత్రం చేల్చబోతున్నారు. ఇక్కడ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు వైఎస్ఆర్సీపీ నుంచి మంచి మెజార్టీతో గెలవబోతున్నారు. ఓకే, ఓవరాల్ గా చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి 175 అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను 114 అసెంబ్లీ నియోజకవర్గాల్లో టీడీపీ, జనసేన, భారతీయ జనతా పార్టీ కూటమి గెలవబోతున్నట్లుగా, వైఎస్ఆర్సీపీ 38 స్థానాలకు మాత్రమే పరిమితమై అయ్యే అవకాశం ఉందని, అలాగే మరో 23 చోట్ల హోరాహోరీ పోరు ఉండే అవకాశం ఉన్నట్లుగా ఈ సర్వే సంస్థ అయితే మనకు తెలియజేస్తుంది. సో ఓవరాల్ గా పార్లమెంటు స్థానాలు చూసుకున్నట్లయితే 19 నుంచి 20 పార్లమెంటు స్థానాలు కూటమికి రాబోతున్నట్లుగా, వైఎస్ఆర్సీపీకి 5 నుంచి 6 స్థానాలు వచ్చే అవకాశం ఉన్నట్లుగా, కాంగ్రెస్కు ఇక్కడ 1 స్థానం కూడా వచ్చే అవకాశం లేదు అన్నట్లుగా ఈ సర్వే సంస్థ మనకు తెలియజేస్తుంది. సో కడప పార్లమెంట్ పరిస్థితి ఏంటంటారు? కడప పార్లమెంట్లో షర్మిల గారు మంచి పోటీ ఇచ్చారు, కానీ అక్కడ ఒక దశలో గెలుస్తారని అనిపించింది. అసెంబ్లీల వారీగా ఏంటంటే తెలుగుదేశం నుంచి కూడా క్రాస్ ఓటింగ్ జరిగినట్లుగా మనం శాంపిల్స్ తీస్తున్నప్పుడు ఓటర్లు చెప్పడం జరిగింది. కాకపోతే 2వ స్థానానికి లేదా 3వ స్థానానికి పరిమితం అవుతారు తప్ప షర్మిల గారు గెలిచే అవకాశం అయితే లేదు. ఓకే, ఇక్కడ ఓవరాల్ గా చూసుకున్నట్లయితే 175 అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను 114 కూటమి గెలవబోతున్న నేపథ్యంలో టీడీపీ 95 స్థానాలు గెలిచే అవకాశం ఉందని, జనసేన 16 స్థానాల్లో గెలవబోతున్నట్లుగా, భారతీయ జనతా పార్టీ 2 లేదా 3 స్థానాల్లో గెలవబోతున్నట్లుగా ఈ సర్వే సంస్థ మనకు తెలియజేస్తుంది. అలాగే పార్లమెంటు స్థానాలు చూసుకున్నట్లయితే టీడీపీ 14 నుంచి 15 స్థానాలు, జనసేన పార్టీ 2 స్థానాలు, భారతీయ జనతా పార్టీ 4 స్థానాల్లో గెలిచే అవకాశం ఉన్నట్లుగా ఈ సర్వే సంస్థ మనకు తెలియజేస్తుంది. రాజుగారు, ఫైనల్లీ మన సర్వే అంచనా ప్రకారం ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు జరిగిన ఎన్నికల్లో ఖచ్చితంగా కూటమి అధికారంలోకి రాబోతుంది. ఓకే, ఇప్పటి వరకు మనకున్న ఫిగర్స్ బట్టి టైట్ ఫైట్ లో ఉన్నవి పక్కన పెట్టినా సరే 114 స్థానాలు డ్యామ్ షూర్ గా కూటమి ఖాతాలో పడేదానికి ఛాన్స్ ఉంది. ఓకే, వైఎస్ఆర్సీపీ ఖచ్చితంగా గెలుస్తుంది అన్న స్థానాలు మన సర్వే ప్రకారం 38 స్థానాలు మాత్రమే ఉన్నాయి. ఓకే, ఈ 23 చోట్ల మనం పోస్ట్ పోల్ సర్వే కండక్ట్ చేసాం. ఈ 23 స్థానాల్లో కూటమికి ఎన్ని రాబోతున్నాయి, వైఎస్ఆర్సీపీకి ఎన్ని రాబోతున్నాయి అన్నది మనం జూన్ 1వ తారీఖు ఈవినింగ్ రిపోర్ట్ లో చూద్దాం. ఓకే రాజు, థ్యాంక్ యూ సో మచ్.